చదువుతో ప్రేమ పిల్లలు చదువుతో ప్రేమలో పడడం ఏంటి పిల్లలు చదవడాన్ని రాయడాన్ని నేర్చుకోవడాన్ని కూడా ప్రేమిస్తారా నిజంగానే ప్రేమిస్తారట అలా ప్రేమలో పడ్డవాళ్ళే చాలా గొప్పవాళ్ళయ్యారంట పిల్లలు అలా చదువుతో ప్రేమలో పడాలంటే ఏం చేయాలి అందంగా ఉంటేనో తెలివితేటలు ఉంటేనో బాగా పాటలు పాడితేనో బాగా ఆటలు ఆడితేనో ప్రేమలో పడతాం కానీ ఈ చదువుతో ప్రేమను ఎలా పడతామబ్బా చదువు అందంగా అనిపించాలి అంటే చదువు ఇష్టంగా అనిపించాలి అంటే పాఠశాల ఒక వినోద స్థలం లాగా అనిపించాలి అంటే ఉపాధ్యాయులు చదువుపై ప్రేమను పెంచాలి అంటే ఏం చేయాలి బట్టి పట్టిస్తే చదువు మీద ప్రేమ పుడుతుందా భయపెడితే చదువు అంటే ఇష్టపడతారా బాగా కొడితే చచ్చినట్లు చదువుని ప్రేమిస్తారా పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు శిక్షిస్తే దారిలోకి వస్తారా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు బాగా గడ్డి పెడితే చదువు మీదకు దారి మళ్ళుతుందా చదువు సంగతి సరే కనీసం సమాజంలో ఎలా బ్రతకాలో పాఠశాలలో నేర్పిస్తున్నారా సామాజిక విలువలు ఎలా వస్తాయి పాఠాలను అర్థం చేసుకోవడం అంటే ఏమిటి మనం నేర్చుకునే విషయాలన్నీ సైన్సే అంటున్నారు భాష కూడా సైన్సే లెక్కలు కూడా సైన్సే రాజకీయాలు సైన్సే మానసిక అధ్యయనం కూడా సైన్సే సంగీతం కూడా సైన్సే అందుకే ఈ మధ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలను అనడం లేదు ఎందుకంటే అన్ని సైన్సే సైన్స్ కి ఆధారం ఏంటో తెలుసా ప్రశ్న మరి ప్రశ్నిస్తే శిక్షిస్తారా మెచ్చుకుంటారా చిన్న పిల్లలకు మాటలు వచ్చినప్పటి నుండి ప్రశ్నలు వేయడం వారికున్న సహజ లక్షణమే కదా మరి పిల్లలకు సహజంగా సైన్స్ మీద ఉన్న ఆసక్తిని చంపేస్తుంది ఎవరు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమాజమా ప్రభుత్వమా ఎవరు ఎవరు కారణమో ఎలా పరిష్కరించాలో మీ పిల్లలకున్న సహజమైన ఆసక్తిని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్ లో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ప్రసంగిస్తారు మీ పిల్లల చదువుతో మీకున్న సమస్యలకు సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని జిఆర్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైవ్ లో చూడవచ్చు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ